మార్నింగ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే లాస్ట్ క్లాస్ లో చెప్పిన లెసన్ అంతా ప్రాక్టీస్ చేశారా మనం 6th లెసన్ సారీ 2nd లెసన్ ఫస్ట్ పార్ట్ మనం బాగా ప్రాక్టీస్ చేసాం అదే నేర్చుకుని తర్వాత నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ ఈ క్లాస్ లో పద్యం చెప్పుకుందాం రెండు పద్యాలు మూడు పద్యాలు అయినాయి కదా ఇప్పుడు నాలుగో పద్యం చెప్పుకుందాం ఓకే అందరూ టెక్స్ట్ బుక్స్ తీసి పేజ్ నెంబర్ 71 తీయండి అమ్మా 71లో పద్యం చెప్పిన తర్వాత నేను లెసన్లోకి వెళ్తాను ఓకే మీరు లాస్ట్ క్లాస్లో అన్నీ ప్రాక్టీస్ చేశారనే అనుకుంటున్నాను అన్నీ ప్రాక్టీస్ చేశారు కదా ఓకే అయితే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 71 రెండవ తరగతి తెలుగు తోట పేజ్ నెంబర్ 71 తీయండి ముందు చెప్పిన మూడు పద్యాలు వచ్చినాయి అందరికీ భావం రావాల్సిన అవసరం లేదు అంటే తెలుసుకుని ఉండాలి అంటే ఈ పద్యం చదవగానే ఇది భావం అనేది గుర్తుపెట్టేలాగా ఉండాలన్నమాట ఓకే నాలుగో పద్యం చెప్తాను ముందు తీసారందరూ టెక్స్ట్ బుక్ ఓకే చూడండి సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరిదా బోయిన బోగును కరిమృంగిన వెలగ పండు కరిణిని సుమతి సిరిదా వచ్చిన వచ్చును సలిలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా బోయిన బోవును కరిమృంగిన వెలగ పండు కరిణిని సుమతి నేను గ్యాప్ ఇచ్చి చెప్తాను అప్పుడు మీరు ఫింగర్ పెట్టి చూడండి సిరిదా వచ్చిన వచ్చును సిరి అంటే సంపద అనమాట సిరిదా వచ్చిన వచ్చును అక్కడ మీకు భావం పక్కనుంది నేను అది కూడా చదివి వినిపిస్తాను ముందు పద్యంలోని లైన్లో ఉన్న అక్షరాలు సింపుల్గా విడివిడిగా చదివి అప్పుడు కలిపి మనం పద్యం కింద చదువుదాం సిరిదా వచ్చిన వచ్చును సిరి అంటే సంపద అనమాట సంపద వచ్చేటప్పుడంట ఎలా వస్తుంది సలలితముగా నారికేళ సలిలము భంగిన్ అంటే నారికేళము అంటే ఏంటది కొబ్బరికాయ కొబ్బరికాయలోని ఏముంటుంది మనకి చక్కగా నీళ్ళు ఉంటాయి తర్వాత తెల్లని గుజ్జు తీయగా ఉంటుంది కొబ్బరి కూర అంటారు ఆ కొబ్బరికాయలోకి ఎవరైనా నీళ్లు పోస్తారా పోయారు కదా నీళ్లు పోయాలంటే మనం మామూలుగా బిందులో నీళ్ళు కానీ లేకపోతే ఏదైనా బకెట్లో నీళ్ళు అంటే పోస్తాం కానీ కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయి ఎవరు పోస్తారు తెలియదు అంటే ఎలా వచ్చిందో తెలియదు అనమాట సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ అంటే సంపద అంటే సిరి డబ్బులు సంపద వచ్చేటప్పుడంట టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది అర్థమైందా టెంకాయ అంటే కొబ్బరికాయ కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో తెలియదు ఎవరు పోయిరు కానీ వస్తాయన్నమాట అలాగే సిరిదా పోయిన బోవును సిరిదా మళ్ళీ సంపద పోయిన అంటే పోవడం ఎలా పోతుందంట కరిమృంగిన వెలగ పండు కరి అంటే ఇక్కడ ఏనుగు అనమాట ఏనుగునే కరి అని కూడా అంటారు వేరొక పేరు కరిమృంగిన ఏనుగు మింగిన వెలగపండు వెలగపండు తెలుసా వినాయక చవితికి వెలగపండ్లు పాల వెళ్ళి కట్టుకుని పూజ చేసుకుంటారు కదా ఇంత కాయ ఉంటుంది వెలగపండు అంటారు దాన్ని ఎలక్కాయ అంటాం కానీ వెలగపండు అన్నమాట వెలగపండు కరిణిని సుమతి అంటే ఏనుగు మింగుతుందంట అది దాని ఫుడ్ అనమాట వెలగపండు తింటుంది ఏనుగు చెరుకు గెళ్ళు ఇంకా అరటిపళ్ళు వెలగపండు కూడా దానికి ఇష్టం అంట కాయ కాయలాగా మింగేస్తుంది అంట కానీ అది లోపల మరి ఎలాగా లోపల మీరు ఎప్పుడైనా వెలగపండు చూసినప్పుడు కొట్టి చూడండి లోపల గుజ్జు కింద ఉంటుంది ఆ గుజ్జు అంట ఏనుగు మింగేసిన తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ కాయలా కాయలాగా వచ్చేస్తుంది అన్నమాట తిన్న తర్వాత వెళ్తుంది కదా అప్పుడు ఆ కాయ కాయలాగానే ఉంటుంది కానీ దాన్ని పగలగొట్టి చూస్తే లోపల గుజ్జు ఉండదంట పోతుంది ఎలా పోతుందో తెలియదు అది అనమాట ఇక్కడ ఏం చెప్పాడు ఏనుగు మింగిన వెలగు పండులోని గుజ్జు వలె మాయమైపోతుంది సంపద పోయేటప్పుడు అనమాట అంటే సిరిదా పోయిన బోవును కరిమృంగిన వెలగ పండు కరిణిని సుమతి
ఏనుగు మింగిన వెలగ పండులోని గుజ్జు వలె మాయమైపోతుంది. అంటే సంపద వచ్చేటప్పుడు ఎలా మనకు తెలియకుండానే వస్తుందో, పోయేటప్పుడు అలాగే తెలియకుండానే పోతుంది అని ఈ పద్యం యొక్క భావం. అర్థమైందా? మళ్ళీ ఒక్కొక్క లైన్ చదువుతాను, చెప్పండి. సిరిదా వచ్చిన వచ్చును, సిరిదా వచ్చిన వచ్చును, సలలితముగ నారికేళ సలిలము భంగిన్. సిరిదా వచ్చిన వచ్చును, సలలితముగ నారికేళ సలిలము భంగిన్. సిరిదా పోయిన బోవును, సిరిదా బోయిన బోవును, కరిమృంగిన వెలగ పండు కరిణిని సుమతి. కరిమృంగిన వెలగ పండు కరిణిని సుమతి. అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి భావం చెప్తాను, చూడండి. సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది. టెంకాయ అంటే ఏం చెప్పాను? కొబ్బరికాయ. సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగ పండులోని గుజ్జు వలె మాయమైపోతుంది. అంటే సంపద వచ్చేటప్పుడు ఎలా మనకు తెలియకుండానే వస్తుందో, పోయేటప్పుడు అలాగే తెలియకుండానే పోతుంది. ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం బాగా చదివి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇలాగా మీరు ఇది నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. పేజ్ నెంబర్, కొత్త లెసన్ అన్నమాట. ఇది మీకు చాలా ఇష్టమైన లెసను, ఎందుకంటే అందరికీ ఇష్టం అవుతుంది. ఓకే, హాలిడేస్ వచ్చిన వెంటనే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఊర్లు వెళ్ళిపోతాం. ఏ ఊరు వెళ్తాం? మెయిన్గా ఎక్కువ ఇష్టమైన ఏ ఊరు? ఎవరింటికి వెళ్తాం? ఇప్పటికే అర్థమైపోయింది, అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్తాం. అదే అన్నమాట, ఇప్పుడు అమ్మమ్మ గారి ఇల్లు మనం కొత్త లెసన్ చెప్పుకుందాం, ఓకేనా? మరి చెప్పుకునే ముందు మనం ఏమి గుర్తు చేసుకోవాలి? ప్రతిసారి క్లాస్లో ఏం గుర్తు చేసుకుంటున్నాం? వాళ్ళు ఎలాగో వచ్చేసి, ఇప్పుడు నేను తను లాస్ట్ క్లాస్లో రివిజన్లో చెప్పాను మీకు. ఇప్పుడు మనకి లెసన్లో వచ్చి అన్ని కొత్త కొత్త పదాలు నేర్చుకుంటున్నాం కదా, దేనికి? ఈ పదాలు మనం కరెక్ట్గా పలకాలంటే వాటికి అవసరమేంటి? ఎస్, ఒత్తులు కదా. ఒత్తులు మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ముందు ఒత్తులు చూద్దాం, రండి. ఒత్తులు, ఏ ఒత్తులు? కావత్తు, గావత్తు, చావత్తు, జావత్తు, టావత్తు, డావత్తు, అణ అనావత్తు, తావత్తు. చెప్తున్నారు కదా, గుర్తొచ్చినాయి కదా. దావత్తు, నా నావత్తు, పా పావత్తు, బా బావత్తు, మా మావత్తు, యా యావత్తు, రా రావత్తు, సారీ, లా లావత్తు, వా వావత్తు, సే సేవత్తు, షా షావత్తు, సా సావత్తు, హా హావత్తు, అలా అలావత్తు, బండిరా బండిరావత్తు. ఓకే, ఇవి ఒత్తులు. ఇప్పుడు మనం ఈ లెసన్లో మనకి ముందే హెడ్డింగ్ చెప్పేశాను కదా, అమ్మమ్మ గారి ఇల్లు. అమ్మమ్మ గారి ఇల్లు హెడ్డింగ్ పెడతాను, అందులో ఏ ఒత్తులు వచ్చినాయో. అమ్మమ్మ, అమ్మమ్మ అంటే మా ఒత్తు వస్తుంది. ఇదిగో మా ఒత్తు. అమ్మమ్మ గారి ఇల్లు, గారిల్లు, ఇల్లు అని విడగొట్టలేదు. రీకి అమ్మమ్మ గారి ఇల్లు, లు అంటే లు, లూకి లావత్తు పెడితే నొక్కి పలకొచ్చు అనమాట. అమ్మమ్మ గారి ఇల్లు, మా ఒత్తు, లావత్తు, ఈ రెండింటి గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు హెడ్డింగ్ పెడతాను నేను, లెసన్ హెడ్డింగ్. అమ్మమ్మ గారి ఇల్లు. అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి ఎవరెవరు ఏమి చేస్తారో ఇక్కడ కూడా ఉన్నాయి. ఎవరెవరు ఏమిస్తారో చూద్దాం. ఓకే, అమ్మమ్మ గారి ఇల్లు. అమ్మమ్మ ఆ మా, మాకి మావత్తిస్తే మా, అమ్మ మా, మళ్ళీ మా రాయాలి, మాకి మావత్తి ఇవ్వాలి. అమ్మమ్మ నొక్కి పలకాలన్నమాట. మాకి మావత్తిస్తే నొక్కి పలుకుతాం కదా, యాక్షన్కి అయితే వర్తిస్తామో నొక్కి పలుకుతాం. అమ్మమ్మ గాకి ఆ కర్మిస్తే గా, అమ్మమ్మ గా రాకి కర్మిస్తే రీ. అమ్మమ్మ గారి
అమ్మమ్మ గారిల్లు కలిపి చదివేయాలన్నమాట. లాకి ఉకారం ఇచ్చి లావత్తి ఇవ్వాలి. ఓకే, అమ్మమ్మ గారిల్లు. ఓకే, అమ్మమ్మ గారిల్లు ఇది హెడ్డింగ్. అలా చదవాలన్నమాట, విడగొట్టి కాదు. అమ్మమ్మ గారి ఇల్లు కాకుండా అమ్మమ్మ గారిల్లు కల్పించాడు అక్కడ మనకి. ఓకే, పేజ్ నెంబర్ 54. అమ్మమ్మ గారిల్లు మావత్తు ఇలా అన్న రాయచ్చు, మావత్తు ఇలా అన్న రాయచ్చు. అంటే మనం ఇలా గీత గీసి ఇలా పెట్టాం, ఇక్కడేమో ఇక్కడ నుంచి ఇలా ఇచ్చాడు కదా, అలా అన్న రాయచ్చు ఇలా అన్న రాయచ్చు. మీరు అంటే ఇలా ఉంది కదా ఇదేంటి వేరే వద్దని అనుకోకండి. ఓకే, మావత్తు ఇలా గీత గీసి ఇలా పెట్టచ్చు, లేదంటే మా ఇలా అన్న రాయచ్చు అన్నమాట. ఓకే, అక్కడ అలా ఇచ్చాడు. సో ఇదన్నీ నేర్చుకోండి పోనీ, ఇది ఇలా ఇచ్చాడు కదా, ఇలా అన్నారాయచ్చు అలా అన్నారాయచ్చు, అది తప్పు ఇది రైటు కాదు, రెండు కరెక్టే. ఓకే, మావత్తు లావత్తు, అమ్మమ్మ గారి ఇల్లు, మావత్తు లావత్తు మనం నేర్చుకుందాం. ఓకే, పేజ్ నెంబర్ 54 చూద్దాం. అక్కడ లెసన్ చదువుతాను చూడండి, ఫింగర్ బెట్ చూడండి. ఊరికెళ్తానమ్మా ఊరికెళ్తాను, ఊరికెళ్తాను అంటున్నారు. అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, అమ్మమ్మ గారు ఊరు వెళ్తాను అంటుంది అన్నమాట. పాప పాడుంది, ఊరికెళ్తానమ్మా ఊరికెళ్తాను, కొత్త కారెక్కి కొత్తూరు వెళ్తాను. ఎలా వెళ్తుందంట, కొత్త కారెక్కి, కారెక్కి కొత్తూరు వెళ్తాను. కొత్తూరు, కొత్తూరు సారీ కొత్తూరు కాదు, కొత్తూరు, కొత్తూరు అనేది ఊరి పేరు కూడా ఉన్నట్టుంది. కొత్తూరు వెళ్తాను అంటే అమ్మమ్మ గారు ఊరేంటి, కొత్తూరు అన్నమాట. అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు. ఏం పెడుతుందంట అమ్మమ్మ, తీపి అప్పాలు అంటే తినేవన్నమాట, స్నాక్స్ లాంటివి, తీయగా ఉంటాయి అన్నమాట, హాటీ కాదు. అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు. తాతయ్య ఏం చేస్తారంట, కొత్త లంగాలు కుట్టిస్తారంట, కొత్త బట్టలు కుట్టిస్తారు కదా అవి. అత్తమ్మ ఆట ఆడ బొమ్మలు ఇస్తుంది. అమ్మమ్మ గారి ఇంట్లో ఇంకా ఎవరుంటారు, తాతయ్య, అమ్మమ్మ, ఇంకా అత్తమ్మ అంటే అత్త అన్నమాట. అత్తమ్మ ఆట ఆడ బొమ్మలు ఇస్తుంది అంటే అత్త అత్త ఆడుకుంటాను అంటే ఏమిస్తుందంట, బొమ్మలు ఇస్తుంది. మామయ్య చెబుతాడు మా మంచి కథలు. మామయ్య కూడా ఉంటాడు కదా, మామయ్య ఏం చేస్తాడంట, చక్కని మంచి 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 కథలు చెప్తాడంట. అందుకే ఇష్టము అమ్మమ్మ ఊరు, అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను. సెలవులనే కాదంట, అప్పుడప్పుడు వెళ్తుందంట, పండగ వచ్చినప్పుడు సెలవులకే కాకుండా అప్పుడప్పుడు కూడా నేను వెళ్తాను అని చెప్పి ఈ పాప పాడుతుంది. చూడండి మళ్ళీ చెప్తాను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, అమ్మమ్మ గారి ఊరికెళ్తాను, ఊరికెళ్తానమ్మ ఊరికెళ్తాను, కొత్త కారెక్కి కొత్తూరు వెళ్తాను. అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు, అత్తమ్మ ఆట ఆడ బొమ్మలు ఇస్తుంది, మామయ్య చెబుతాడు మా మంచి కథలు. అందుకే ఇష్టము అమ్మమ్మ ఊరు, అప్పుడప్పుడు వెళ్తాను అందుకే నేను. బాగుందా పాఠం? ఓకే, పాఠం చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి అంటున్నాడు. ప్రతి లైన్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారంట, ఆ పాప చక్కగా ఆడుకుంటుంది, ఊరికెళ్తానంటుంది కదా, కొత్త కారీకి కొత్తూరు వెళ్తాను, అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలంటే. చూడండి అమ్మమ్మ ప్లేట్లో ఏవో స్వీట్స్ అవి వేసుకుని వచ్చింది, ఆ అమ్మాయి స్తంభం పెట్టి ఆడుతుంటే చక్కగా నోట్లో పెడుతుంది, అమ్మమ్మ తీపి పెడుతుంది తీపి అప్పాలు. నెక్స్ట్ తాతయ్య కుట్టించు కొత్త లంగాలు. తాతయ్య చూడండి అక్కడ బాక్స్ పక్కన బట్టలు, కొత్త బట్టలు ఉంటాయి కదా, ఆ బాక్స్ పక్కన పెట్టి ఆయన చేతిలో లంగా లాంటిది ఉంది, ఆ లంగా తొడుక్కోమ్మ అని ఇలా పెట్టుకొని తీసుకొస్తున్నారన్నమాట తాతయ్య. అత్తమ్మ ఆట ఆడ బొమ్మలు ఇస్తుంది. ఆ పక్కన చూడండి ఎవరున్నారు, ఆ పక్కన అత్తమ్మ చేతిలో బొమ్మలు ఉన్నాయి, టెడ్డీ బేర్ ఉంది, ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంది, ఒక చిన్న పాప బొమ్మ ఉంది, ఇంకొక బొమ్మ కూడా ఉంది అత్తమ్మ అన్నమాట. మామయ్య చెబుతాడు మా మంచి కథలు. చూడండి ఇక్కడ లుంగి కట్టుకుని ఒక కథను ఉన్నారు, షర్ట్ వేసుకొని, చేతిలో ఏముంది చూస్తే మీకు చదివితే అర్థమైపోతుంది. ఏంటది, చదవండి, అక్షరాలు ఉన్నాయి అక్కడ, కథల పుస్తకం అని ఉంది. మీకు ఇంకా వేరే ఒత్తులు రావు కాబట్టి జస్ట్ మామూలుగా అన్నా కూడా చదవగలుగుతారు. కొన్ని అక్షరాలైనా కథల రెండు ఫస్ట్ లైన్ చదివేయచ్చు, కథల పాకి కారమిస్తేపు కింద లైన్ సాకి తావత్ వచ్చింది పుస్తకం, అది
ద్విత్వాక్షరం కాదనమాట, సంయుక్తాక్షరం. మీకు నెక్స్ట్ వచ్చేటప్పుడు చెప్తాను, ఓకే? తర్వాత వస్తాయి ఇవన్నీ ఒత్తులు. ఏ మామయ్య చెబుతాడు మా మంచి కథలు, అందుకే ఇష్టము. మామయ్య చేతిలో కథల పుస్తకం ఉంది, నాకు కారు ఉంది. వాళ్ళ గుమ్మం దగ్గర కారు ఉంది చూసారా, కారులో వచ్చిందనమాట. చక్కగా తాతయ్య ఏమో కొత్త లంగా తీసుకొచ్చిస్తున్నాడు, అమ్మమ్మ ఏమో స్వీట్స్ తినిపిస్తుంది, అత్త ఏమో బొమ్మలు ఇస్తుంది, మామయ్య ఏమో కథల పుస్తకం ఇచ్చుకొని రెడీగా ఉన్నాడు అనమాట. అది పాఠం చిత్రాలు ఎవరెవరు ఉన్నారో చెప్పండి. అంటే అవి మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఉన్నారా? ఎవరెవరు ఉంటారు? మనం అమ్మమ్మ ఊరు వెళ్ళామంటే ఎవరెవరు ఉంటారు? తాతయ్య, అమ్మమ్మ, మావయ్యలు ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు. ఒక ఇక్కడ ఒక మావయ్య ఉన్నాడు, ఇద్దరు ఉంటే ఇద్దరు, అత్తమ్ములు, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో మీరు చక్కగా ఆడుకుంటారు అలా అన్నమాట. ఏ మరి ఈ క్రింది చిత్రం చూడండి, మాట్లాడండి అంటున్నాడు. ఈ పేజ్లో చూడండి, పేజ్ నెంబర్ 55లో ఒక పిక్చర్ ఉంది చూడండి. అక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూసారా, ఇద్దరు అత్తలు అనమాట. లేకపోతే మళ్ళీ మీరు ఒక తాతగారేమో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతుంటే కాఫీ ఇస్తున్నారు ఒకళ్ళు, ఒకళ్ళేమో ఇంట్లో వంటగదిలో వంట చేస్తున్నారు, మావయ్య ఏమో బుక్ చదువుతున్నాడు. తర్వాత ఇక్కడ అమ్మమ్మ దగ్గర కథలు చెప్తున్నట్టుంది కదా, ఒక పాప బాబు కిందకు వచ్చినారు, ఒక బాబేమో పక్కన ఉన్నాడు. తర్వాత తాతగారి దగ్గర పేపర్ చదువుతుంటే వెనకాల ఎవరో ఉన్నారు కదా, అవునా కదా? ఒకళ్ళు వంట చేస్తున్నారు, ఒకళ్ళు కాఫీ ఇస్తున్నారు, ఒకళ్ళేమో కథలు చెప్తున్నారు, ఒకళ్ళేమో పుస్తకం చదువుతున్నారు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ చదవండి అంటున్నాడు. క్రింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి అంటున్నాడు. మనకి ఇక్కడ లెసన్లో వచ్చినవన్నీ ఏంటి, ఒత్తులు కదా. ఫస్ట్ పదం ఏంటంటే అమ్మమ్మ, ఇక్కడ రాస్తున్నాను చూడండి, అమ్మమ్మ. ఈ పదం ఎక్కడుందో మనకి సున్నా చుట్టాలంట. మాకి మావర్తిస్తే మా, మాకు మావర్తిస్తే, రెండు మాలు వస్తే మావత్తులు వస్తాయి. నెక్స్ట్ పదం అత్తమ్మ చూడండి, ఆ తాకి తావర్తిస్తే తా, అత్త మాకి మావర్తిస్తే మా, అత్తమ్మ. ఓకే, ఈ పదం ఎక్కడుందో చూసి మీరు సున్నా చుట్టాలి పాఠంలో. నెక్స్ట్ కాకి ఒకరిమిస్తే కో, తాకి తావర్తిస్తే తా, కొత్త. అర్థమవుతుంది కదా, కొత్త. నెక్స్ట్ లాకి సున్నా పెడితే లం, కాకి ఆకారమిస్తే గా, లంగా. లాకి ఉకారమిస్తే లు, లంగాలు, కొత్త లంగాలు. ఈ పదం ఎక్కడుందో మీరు సున్నా చుట్టాలి. నెక్స్ట్ కాకి ఒకరిమిస్తే కో, తాకి ఊకారమిచ్చి తావర్తిస్తే తూ, కొత్తు, కొత్తు. రాకి ఉకారమిస్తే రు, కొత్తూరు. కలిపి చదవాలన్నమాట. ఇది ఎక్కడుందో మనం చూసి సున్నా చుట్టాలి. నెక్స్ట్ కొత్తూరు తర్వాత కాకి ఒక అరిమిస్తే కో, తాకి తావర్తిస్తే తా, కొత్త. నెక్స్ట్ బాకి ఒక అరిమిస్తే బో, మాకి మావర్తిస్తే మా, బొమ్మ. ఈ పదాలు మనకి లెసన్లు ఎక్కడున్నాయో వెతికి మీరు పెన్సిల్ తీసుకుని సున్నా చుట్టాలి, ఓకేనా? నెక్స్ట్ ఏమిస్తున్నాడు, క్రింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. అక్కడ మూడు వాక్యాలు ఇచ్చాడు లెసన్లో. అవి ఇప్పుడు మనం అవి ఎక్కడున్నాయో గీతలు గీయాలన్నమాట. అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, అది ఏ లైను, ఎన్నో లైను చూడండి. అమ్మమ్మ పెడుతుంది తీపి అప్పాలు, ఫస్ట్ 5 లైన్స్లో లాస్ట్ లైన్ అనమాట. ఫస్ట్ 5 లైన్స్ ఉన్నాయి కదా, దాని లాస్ట్ లైన్. నెక్స్ట్ ఏంటి, అత్తమ్మ ఆటాడ బొమ్మలు ఇస్తుంది, అది ఎక్కడ. నెక్స్ట్ ఇంకొక 5 లైన్స్ ఉన్నాయి కదా, అందులో 2nd లైన్ అనమాట, అత్తమ్మ ఆటాడ బొమ్మలు ఇస్తుంది. నెక్స్ట్ ఏమిచ్చాడు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు, అది ఎక్కడుంది. నెక్స్ట్ 5 లైన్స్లో స్టార్టింగ్ లైన్, ఓకే, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు. నెక్స్ట్ ఏమంటున్నాడు, పాఠంలో మావత్తు తావత్తు అక్షరాలకు సున్నా చుట్టండి అంటున్నాడు. మావత్తు తావత్తు, మనకి ఇక్కడ మావత్తు లావత్తు, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మావత్తు, ఇలా ఈ మావత్తు, నెక్స్ట్ తావత్తు, ఈ రెండు. ఇందుకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి చూడు, మావత్తు ఇలా అక్షరాలకి సున్నా చుట్టేయండి. ఇదిగో తావత్తు, మావత్తు, నెక్స్ట్ ఇదిగో తావత్తు, కొత్తూరు ఇది తావత్తే, కొత్త తావత్తు, మావత్తు. ఇలా ఎక్కడైతే మావత్తులు తావత్తులు ఉన్నాయో ఆ అక్షరాలన్నింటికి మీరు సున్నా చుట్టాలంట, ఓకేనా? మళ్ళీని ఊరికి వెళ్తానమ్మా, ఊరికి వెళ్తానమ్మా, దాంట్లో తావత్తే వచ్చింది. ఇక్కడ వెళ్తాను అనేది రాస్తున్నాను చూడండి, లాకి తావత్తు ఇచ్చింది, కానీ ఈ అక్షరాన్ని కూడా మీరు సున్నా చుట్టండి.
వెళ్తాను. ఎక్కడైతే లాకి తావత్ వచ్చిందో దాన్ని కూడా మనం సున్నా చుట్టాలి. ఓకేనా? అది అన్నమాట ఈ లెసన్లో మా ఒత్తు తావత్ అక్షరాలకి సున్నా చుట్టండి. ఇప్పుడు పేజ్ నెంబర్ 56 తీయండి. ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు. ఏం బొమ్మలు ఇచ్చాడు? బొమ్మ చూస్తే మీకు అర్థమైపోతుంది. మళ్ళీ ప్రతి అక్షరం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఏంటా బొమ్మ? ఎస్, మీకు ఆల్రెడీ తెలిసి తింటారు కూడా. ఫ్రూట్స్. ఏంటా ఫ్రూట్? ఫ్రూట్ పేరేంటి? దానిమ్మ. దాకి ఆ కారమిస్తే దా, నాకి ఈ కారమిస్తే నీ, దా నీ. ఇది ఒక అక్షరం, ఇది ఒక అక్షరం, ఇది ఒక అక్షరం. మాకి మావతిస్తే మా. ఓకే, ఈ మూడు కలిపి చదవాలి. దాకి ఆ కారమిస్తే దా, నాకి కారమిస్తే నీ, మాకి మావతిస్తే మా. దానిమ్మ కలిపి చదవాలన్నమాట. దానిమ్మ పోమోగ్రానేట్ ఇంగ్లీష్లో కదా, తెలుసు కదా దానిమ్మ. నెక్స్ట్ నెక్స్ట్ బొమ్మ ఏంటి? ఎస్, నత్త. నా, తాకి తావర్తిస్తే తా. రెండు కలిపి చదివితే నత్త. ఓకే, ఇది నత్త. దానిమ్మ నత్త. దాకి ఆ కారమిస్తే దా, నాకి కారమిస్తే నీ, మాకి మావర్తిస్తే మా. దానిమ్మ నత్త. నా, తాకి తావర్తిస్తే తా, నత్త. అలాగే మళ్ళీ క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చెప్పండి అంటున్నాడు. ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, బొమ్మల పేర్లు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ బొమ్మ ఏంటి? ఎస్, గుమ్మడి కాయ. దాకి ఉకారమిస్తే గు, మాకి మావర్తిస్తే మా, గుమ్మ. దాకి కారమిస్తే డి, గుమ్మడి. తర్వాత కాకి ఆ కారమిస్తే కా, యా, గుమ్మడి కాయ. అర్థమైందా? నెక్స్ట్ నెంబర్ ఏంటా నెంబరు? 9. తాకి ఉకారమిస్తే తో, మాకి కారమిచ్చి మావర్తిస్తే మీ, తొమ్మిది. తాకి కారమిస్తే ది, తొమ్మిది. మీరు ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నారు, గుర్తుందా? 1 నుంచి 10 అంకెలు వరకు మీరు తెలుగులో రాయడం, తెలుగు అంకెలు 1, 2, 3, 4, అందులో 9 నేర్చుకున్నారా మీరు? అంటే చదవడం నేర్చుకున్నారో మొత్తానికి ఏదో కొంతమందికి అయితే వచ్చు. 9. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, తాకి ఉకారమిస్తే తో, మాకి కారమిచ్చి మావర్తిస్తే మీ, తొమ్మిది. దాకి కారమిస్తే ది, తొమ్మిది. నెక్స్ట్ బొమ్మ ఏంటి? కత్తెర. కా, తాకి ఏకారమిచ్చి తావర్తిస్తే తే, కత్తెరా, కత్తెరా. ఓకే, కా, తాకి ఏకారమిచ్చి తావర్తిస్తే తే, కత్తెరా. నెక్స్ట్ సుత్తి. తాకి ఉకారమిస్తే సు, తాకి కారమిచ్చి తావర్తిస్తే తి, సుత్తి. ఇక్కడ మనకి లెసన్లోని మావత్తు లావత్తు అన్నాడు, కానీ ఎక్కువగా తావత్తు మావత్తు వచ్చినాయి కదా. సారీ అమ్మా, లావత్తు కాదు తావత్తే. ఇప్పుడు అదే డౌట్ వచ్చే నేను లావత్తేమో అని అనుకున్నా, అంటే గారిల్లులో చెప్పేశాను. సారీ, మావత్తు తావత్తే. ఓకేనా? ఇది తావత్తు కొంచెం, అందుకే నేను మీకు ఇంటర్ లెసన్లో కూడా తావత్తు అదే వచ్చింది ఏంటి అని అనుకున్నాను. ఓకే, తావత్తు. సరే, లావత్తు కాదు, నేను సరిగ్గా చూడలేదు ఈ అక్షరం, ఇది చూసుకుని లావత్తు అనుకున్నాను. అందుకే ఏంటి మావత్తు వచ్చింది, ఎక్కువ తావత్తు వస్తుంది ఏంటో అనుకున్నా. ఓకేనా? లావత్తు కాదమ్మా, తావత్తు. ఓకే, మళ్ళీ గుమ్మడికాయ, 9, కత్తెర, సుత్తి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్రింది పదాలు చదవండి అంటున్నాడు. చెప్తున్నాను కదా, ఇక్కడ అక్కడిక్కడ ఒక్కొక్క పదం ఇస్తాను, మీరు నాకు చెప్పాలి. ఇవి మళ్ళీ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి ఇవే. ఓకేనా? అర్థమైంది కదా, రబ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అందులో ఉన్న ఈ 2 పదాలు, 3 పదాలు, 4 పదాలు ఉన్న అక్షరాలు మనం నేను అక్కడక్కడ ఒక్కొక్కటి చెప్తాను, మీరు చెప్పాలి నాకు ఇదేంటో చెప్పండి. బాకీ ఏమవుతుంది ఇచ్చాను, ఏ గుణింపు గుర్తు ఇచ్చాను. ఒక ఆరమిస్తే ఏమవుతుంది? బో. ఇది మాకి మావర్తిస్తే మా. ఏమవుతుంది రెండు కలిపితే చెప్పండి? బొమ్మ. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, కాకి ఒకారమిస్తే రెండుది కో, తాకి తావర్తిస్తే తా, కొత్త. ఓకే, మావత్తు తావత్తు. నెక్స్ట్ 3 అక్షరాల పదాలు చదువుతా చెప్తాను. జాకి ఏ కారమిస్తే ఏంటి? జే. నెక్స్ట్ జే
మళ్ళీ జాకే కర్మిస్తే జే, రెండు కలిపి చెప్పండి జే 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 జే. మాకి మావతి ఇచ్చామనుకోండి ఏమవుతుంది, మూడు కలిపి చదవండి జే జమ్మ జే జమ్మ. ఓకేనా, జే జమ్మ అనమాట. నెక్స్ట్ ఇది చెప్పండి, తాకి ఉకారమిస్తే తూ, మాకి ఎకారమిచ్చి మావతిస్తే మే, తుమ్ మే తుమ్ మే ద తుమ్ మెద. ఓకే నెక్స్ట్ తుమ్ మెద. నెక్స్ట్ ఇది చెప్పండి, ఆ తాకి తావర్తిస్తే తా, అత్త మాకి మావర్తిస్తే మా, అత్తమ్మ. మూడు అక్షరాలు కలిపి చదవాలంట. నెక్స్ట్ ఇది చెప్పండి, ఈ తాకి తావర్తిస్తే తా, ఇత్త మళ్ళీ డాకి కారమిస్తే డి, ఇత్తడి ఇత్తడి. బాకి కారమిచ్చి సున్నా పెడితే బిమ్ బిమ్, దాకి కారమిస్తే దే బిందే. అంటే మొత్తం కలిపి చదవాలి, ఇత్తడి బిందే. ఓకే ఇత్తడి బిందే. ఇది చెప్పండి, నాకి కర్మిస్తే నీ, మాకి మావర్తిస్తే మా, నిమ్మ. తాకి ఓ కర్మిస్తే తో, టా తోట, నిమ్మ తోట. ఓకేనా, రెండే సక్షరాలు మూడే సక్షరాలు నాలుగే సక్షరాలు బదులు మీరు చక్కగా అన్ని లైన్గా చూస్తూ గుణించుకుంటూ చదవండి, నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దాని కింద వాక్యాలు ఇచ్చాడు, తర్వాత పక్కన ఖాళీలు ఇచ్చాడు, అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ ఆ వాక్యం ఏంటో చెప్తాను, తర్వాత ఖాళీల్లో మనం ఏం రాయాలో అనేది చదివితే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అమ్మకు అమ్మ, ఇక్కడ నేను రాస్తున్నాను, అమ్మకు అమ్మ నాకు ఏమవుతుంది, మీరే ఉన్నారనుకోండి, సపోజు మీ అమ్మ వాళ్ళ అమ్మ మీకేమవుతుంది చెప్పండి, అమ్మకు అమ్మ, అమ్మకు అమ్మ నాకు ఏమవుతుంది, అమ్మమ్మ కదా, అక్కడే ఇచ్చాడు, అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ ఇలా అన్నమాట, అమ్మమ్మ అమ్మకు అమ్మ అమ్మమ్మ. నెక్స్ట్ అమ్మకు అమ్మ అమ్మమ్మ. సెకండ్ వన్, నాన్నకు నాకి ఆ కర్మిస్తే నాన్నకు రాస్తున్నాను, నాన్నకు నాన్నకు అమ్మ, నాన్నకు అమ్మ నాకు చెప్పండి ఏమవుతుంది, నాన్నకు అమ్మనికి ఏమవుతుంది, ఎస్ నాన్నకు అమ్మ నాకు నాన్నమ్మ, నాన్నమ్మ ఇదన్నమాట నాన్నమ్మ. నెక్స్ట్ థర్డ్ వన్, అమ్మకు తమ్ముడు, అమ్మకు తమ్ముడు, తమ్ముడు నాకు, అమ్మకు తమ్ముడు నాకు ఏమవుతాడు, మామయ్య అని ఇచ్చాడు, మాకి ఆకరిస్తే మామయ్య, అమ్మకు తమ్ముడు నాకు మామయ్య. నాన్నకు ఫోర్త్ వన్, నాన్నకు 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 అక్క, నాన్నకు అక్క నాకు ఏమవుతుంది, మేనత్త, మేనత్త. అంటే మీ డాడీ ఉంటారు కదా, వాళ్ళ డాడీ అక్క ఉన్నారు కదా, అక్క మీకు ఏమవుతుంది, అత్త అంటారు, కానీ మేనత్త అత్త అని పిలుస్తారు, మేనత్త అని పిలవం కదా, అత్త ఎవరికైనా చెప్పుడు మా మేనత్త అని చెప్తారు, నాన్నకు అక్క నాకు మేనత్త. ఓకే ఇవి, అమ్మకు అమ్మ నాకు ఏమవుతుంది, అమ్మమ్మ, నాన్నకు అమ్మ నాకు నాన్నమ్మ, అమ్మకు తమ్ముడు నాకు మామయ్య, నాన్నకు అక్క నాకు మేనత్త. ఇప్పుడు పక్కన ఖాళీలు ఇచ్చాడు, ఇప్పుడు ఖాళీల్లో ఇప్పుడు ఇది తెలిసింది కదా ఎలాగనేది, ఇప్పుడు పక్కన ఖాళీల్లో ఏమొస్తుందో చెప్పాలి మీరు, ఆ పదం మనం నేర్చుకోగలగాలి రాయగలగాలి. అదే అది ఇస్తాను, అదేంటో మీరు చెప్పండి. ఓకే ఇప్పుడు మీరు రాయాలి అందరూ, ఓకేనా, నాన్నకు అమ్మ ఫస్ట్ది, నాన్నకు అమ్మ, నాన్నకు అమ్మ నాకు ఏమవుతుంది చెప్పండి,
మీ నాన్న ఉన్నారు కదా, వాళ్ళ నాన్న అమ్మ మీకేమవుతుంది? ఎస్, నాన్నమ్మ, నాన్నకు అమ్మ, నాన్నమ్మ ఖాళీలో రాయి. నాకి ఆకర్మిస్తేనా, నాకి నా వర్తిస్తేనా, నాన్న రాసి మారాయాలి. నాన్నమ్మ అలా రాయాలి. నాన్నకు అమ్మ నాకు నాన్నమ్మ అంతే కదా నాన్నమ్మ. నెక్స్ట్ అమ్మకు అమ్మ నాకు, అమ్మకు అమ్మ నాకు ఏం చెప్పాను, ఏమవుతుంది? అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ ఆ రాసి మాకి మావర్తిచ్చాలి. అమ్మ మా మళ్ళీ మా రాసి మా వర్తివ్వాలి. అమ్మమ్మ, అమ్మకు అమ్మ నాకు అమ్మమ్మ. ఓకే, నెక్స్ట్ నాన్నకు అక్క నాకు, నాన్నకు అక్క నాకు ఏమవుతుంది? నాన్నకు అక్క నాకేమవుతుంది? చేయని చెప్పాం అక్కడ, నాన్నకు అక్క నాకు మేనత్త. మాకి ఏ కారణిస్తే మే, నా తాకి తావర్తిస్తే తా, మేనత్త. నాన్నకు అక్క నాకు మేనత్త అని థర్డ్ దాంట్లో రాయండి. ఎస్, నెక్స్ట్ అమ్మకు తమ్ముడు, అమ్మకు తమ్ముడు నాకు ఏమవుతాడు? అమ్మకు తమ్ముడైనా సరే, అమ్మకి అన్నయ్య అయినా సరే, అమ్మకు తమ్ముడు నాకు ఏమవుతాడు? ఏముంది అక్కడ, ముందు అందులో ఇచ్చాం కదా. ఎస్, మామయ్య. మాకి ఆ కారణిస్తే మా, మా మామ యా, యాకి ఆవర్తిస్తే యా, మామయ్య. అమ్మకు తమ్ముడు నాకు మామయ్య, మావయ్య, మా అయ్య అనుకూడదు. ఓకేనా? అది తప్పనమాట. మామయ్య లేదా మావయ్య అని కూడా అంటారు, కానీ మా అయ్య మాత్రం అనకూడదు. మామయ్య అని రాయాలి. తమ్ము అమ్మకు తమ్ముడు నాకు మామయ్య. ఓకేనా? అర్థమైంది కదా చక్కగా నీట్గా. ఇవి ఇవి రాయడం రావాలన్నమాట. నాన్నమ్మ రాయడం రావాలి, అమ్మమ్మ, మేనత్త, మామయ్య రాయడం రావాలి బాగా. ఓకే, ఇప్పుడు ఈ బాగా నేర్చుకోండి అమ్మా. ఇవి కొంచెం ఎక్కువ ఒత్తుల కింద ఉన్నాయి కదా, ఇవి నేర్చుకుంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ పేర్స్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వద్దు, ఎవరైనా రాయాలనుకుంటే కనుక గుణింతాలు రాయండి. మా గుణింతం నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఓకే, పోయం అది చెప్పాను కదా, ఆ పోయం కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ పదాలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నేను హోంవర్క్ ఇవి ప్రాక్టీస్ ఇదే హోంవర్క్లో పెడతాను నేను ఈ పదాలు. ఓకేనా? ఇవి నెక్స్ట్ ఈ పేజ్ మాత్రం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. ఓకే, ఇవి మాత్రం బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. ఓకే, బాయ్.